భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం రాయలసీమ పైన ఒక తుఫాను ఏర్పడింది. యాక్చువల్గా ఈ తుఫాను నిన్న తెలంగాణను ఆనుకొని కర్ణాటక దగ్గర ఉండేది, అది కొద్దిగా మారి ఇక్కడ రాయలసీమ దగ్గరికి వచ్చింది. ఈ తుఫాను కారణంగా ఈ తెలంగాణ, ఈ దక్షిణాది రాష్ట్రాల పైన ఒక ద్రోణి ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని యాక్చువల్గా కొమరిన్ ఏరియా అని పిలుస్తుంది ఐఎండి. ఈ కొమరిన్ ఏరియా మొత్తం ప్రజెంట్ నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. అందువల్ల ఈ తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం సౌత్ ఇండియాలో ఒక వారం పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈరోజు శాటిలైట్ అంచనాలు మనం గమనిస్తే ప్రజెంట్ హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. అట్లాగే ఈరోజు ఉదయం సాయంత్రం వేళ అటు ఉత్తర తెలంగాణ, హైదరాబాద్, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అట్లాగే కోస్తాలో అక్కడక్కడ ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఉష్ణోగ్రత ప్రకారం చూస్తే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత కొంచెం తక్కువగానే ఉంది, 30 నుంచి 35 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. తెలంగాణలో 30 డిగ్రీస్ ఉంటుంది, ఏపీలో 35 డిగ్రీస్ దాకా ఉంటుంది. అయితే మొత్తం రోజంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు బాగా ఉంటాయి. గాలి కొంచెం చెప్పాలంటే గాలి కొంచెం తక్కువ ఉంది. బంగాళాఖాతంలో గాలి వేగం 25 గంటకు 25 కిలోమీటర్స్ దాకా ఉన్నప్పటికీ ఆ గాలి తెలుగు రాష్ట్రాల్లోకి ఎక్కువగా రావట్లేదు, అది బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో గాలి వేగం 10 నుంచి 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది గంటకు. సో గాలి వల్ల కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ఈ వాతావరణం వల్ల మాత్రం అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల ఇప్పటికీ ఆల్రెడీ నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లో చాలా ప్రాంతాలు నీట మునిగినట్లు అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి చాలా హెవీ వాటర్ వెళ్ళింది, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి వరకు కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలతో నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు కూడా ఆ పరిస్థితి కనిపించేలా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ నుంచే భారీ వర్షం పడుతోంది. ఇది మధ్యాహ్నం వరకు కూడా ఇట్లా కంటిన్యూ అవుతూ మధ్యాహ్నం కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ పూట భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. శాటిలైట్ అంచనాలు పర్ఫెక్ట్గా ఇది చెప్తున్నాయి. సో అందువల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు, అట్లాగే హైదరాబాద్ ప్రజలు, ఉత్తర తెలంగాణ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ట్రాఫిక్ జామ్స్ను దృష్టిలో పెట్టుకొని హెవీగా వాటర్ ఫ్లో ఉన్న చోట కొంచెం వాహనాలు నడిపే వాళ్ళు కొంచెం నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ప్రవాహం కొన్ని చోట్ల నిన్న కార్లు కొట్టుకుపోయినాయి వరదలో, అట్లాంటి పరిస్థితి కూడా మన హైదరాబాద్లోనే ఏర్పడుతుంది. సో అందువల్ల కొంచెం, అట్లాగే ఈ నాలాల్లో కూడా ఆల్రెడీ ప్రవాహం ఫుల్గా ఉండడం వల్ల కొంచెం వాన పడినా నాలాల నుంచి మురికి నీరు అంతా బయటకు వచ్చేసి ఈ వరదలో కలిసిపోతుంది. సో అందువల్ల ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. అలా ఉంది ఇవాళ.